యువ కేంద్ర సంఘటన ఆధ్వర్యంలో వనపర్తిలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సామాజిక సమన్వయకర్త డాక్టర్ పోచ రవీందర్ రెడ్డి పాల్గొనగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్వేకేఎస్ వాలంటరీ అభిలాష్ మాట్లాడుతూ, ప్రతి దేశం సమాజం మరియు వ్యక్తి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తుందని, ప్రపంచం అంతటా కరోనా లాంటి అతి భయంకరమైన మహమ్మారితో పోరాటానికి విశ్వాసం మరియు శక్తిని కూడగట్టడానికి యోగా సహాయపడిందని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆరోగ్యం కోసం యోగా ప్రజల మనోధైర్యాన్ని పెంచిందని పేర్కొన్నారు. ప్రతి దేశం సమాజం మరియు వ్యక్తి ఆరోగ్యం కోసమని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్ గజరాజుల తిరుమలేష్, మహిళా యోగ సాధన సంఘం అధ్యక్షురాలు జయమ్మ శోభావతి, జ్యోతి, సుచిత్ర, సుమ, సూరావతం మరియు మహిళా నిత్య యోగ సాధన సంఘం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.